సో వెల్కమ్ టు మైరా మీడియా. ఏవైతే నేను చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు ఏవైతే నరేంద్ర మోడీ గారి మీద చేశారో అది కొంచెం రాజకీయ దుమారాన్ని అయితే రేపైనా చెప్పొచ్చు. దీని మీద వివరణ తీసుకుందాం. మనతో పాటు అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ సుహాసిని గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పాలి, ఎలా చూస్తున్నారు? అంటే ఏంటి, ఒక బంధానికి తెరపడింది అనుకోవచ్చా, ఇంకో బంధం కొనసాగుతుంది అనుకోవచ్చు, ఏమనుకోవాలి దీన్ని? సి, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒకటే ఎజెండా అండి, అభివృద్ధి మా ఎజెండా. సో ఎప్పుడూ మేము ఒకే విధంగా మా యొక్క ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. 2014 నుంచి కూడా ఈ రోజు వరకు ఏదైతే జాతీయ సంస్థలు ఇక్కడ కనెక్టివిటీ, రోడ్స్, రైల్వేస్ అండ్ ఎయిర్పోర్ట్స్, అంతేకాకుండా హౌసింగ్, ఇంకా జల్ జీవన్ మిషన్, ఇంకా ఒకటి కాదు, ప్రతి చోట ఏదైనా ఒక అభివృద్ధి అడుగు పడింది అంటే అది కేంద్ర ప్రభుత్వం చొరవ వల్లే. కానీ ఇక్కడున్న రాజకీయ స్వప్రయోజనాల కోసం ఏదైతే స్థానిక పార్టీలు, అటు వైసీపీ కానీ టీడీపీ కానీ, వారు చేస్తున్న ఒక ప్రచారాలు వాళ్ళ మాటల్లో మాటల్లో మార్పు ఉంది తప్ప మేము ఎప్పుడూ కూడా స్థిరంగా విత్ 1 పాయింట్ ఎజెండా ఏపీ డెవలప్మెంట్. ముఖ్యంగా మేడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దగా నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ కోరడం కానివ్వండి, లేదా నరేంద్ర మోడీ గారు పొగిన సందర్భాలు ఎక్కడ లేవు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఎప్పుడు న్యూట్రల్గానే వస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఏం చేసినప్పటికీ డైరెక్ట్గా కాబట్టి నేరుగా సపోర్ట్గా ఇస్తూ ఉన్నారు. కానీ నిన్న ఒక స్టెప్ ముందుకేసి కూడా ఏదైతే విజన్ 2047 విజన్ ఉందో మోదీ గారు, అది సూపర్ అంటూ కొనియాడారు. అంటే దీన్ని ఎలా చూస్తుంది బీజేపీ పార్టీ? అట్లీస్ట్ ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వారు తప్పు తెలుసుకున్నారేమో అనిపించింది. ఎందుకంటే ఇంత తప్పు మేడం, ఏ తప్పు అంటే మోదీ గారిని ఒకప్పుడు ఏ విధంగా వ్యతిరేకించారో చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఒక ఇది ఏంటి అంటే ఒక మినిమం కర్టసీ. ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కనీస కర్తవ్యం వెళ్ళడం, ఇన్వైట్ చేయడం అన్నది, అది ఇంకా పార్టీలకు అతీతంగా ఉండాలి. కానీ అన్నిటికీ మించి చాలా దారుణంగా గో బ్యాక్ మోడీ అని నల్ల బ్యాడ్జెస్ పెట్టుకొని ఇవన్నీ విపరీత ధోరణులు వెళ్ళాయి. కొన్ని వ్యక్తిగత విమర్శలు కూడా చేశారని అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చాయి. మోదీ గారి తల్లిని కూడా కొన్ని వ్యాఖ్యలు అన్నారని చెప్పేసి, అప్పట్లో మోదీ గారు కోపంగా ఉన్నారని చెప్పేసి, అందులో భాగంగానే మీరు అదే ఏదైతే బీజేపీ కానీ ఇవన్నీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇద్దరు కలిశారు, అవకాశాన్ని ఇచ్చారని కూడా చాలా విమర్శలు అయితే వచ్చాయి మేడం. రాజకీయ చాలా దారుణంగా వ్యక్తిగతంగా వారు మాట్లాడడం అయితే కరెక్ట్. చాలా వరకు భారతీయ జనతా పార్టీ నష్టపెట్టడమే కాకుండా టీడీపీ కూడా నష్టపోయింది అటువంటి కామెంట్స్ వల్ల. దానివల్ల ఏమి భారతీయ జనతా పార్టీ వైసీపీ కలవడం అన్నది కరెక్ట్ కాదండి. అది అది ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ మనుగడ కోసం ఇంకొకళ్ళతో అంటగట్టడం అన్నది ఒక స్ట్రాటజీ తప్ప, అలా అయితే మరి వాళ్ళ వైసీపీకి అన్నీ అనుకూలంగా వచ్చేయాలి కదా, మేము వాళ్ళకి అనుకూలంగా ఉంటే. సో దిస్ ఇస్ ఆల్ రాజకీయ ఎత్తుగడలో భాగమే తప్ప ఎప్పుడూ స్థిరంగా, ఎప్పుడైతే ఇప్పుడు జనసేనతో మేము పొత్తులో ఉన్నామో ఆ స్థిరంగా అదే మాటలు వెళ్తున్నాం తప్పితే ఎప్పుడూ మాకు అటు వైసీపీ అయినా ఇటు టీడీపీ అయినా సమాన దూరమే. ముఖ్యంగా మేడం జనసేన అన్నారు కాబట్టి జనసేనతో అఫీషియల్గానే పొత్తులో ఉన్నారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే ఓటు చేయలేనివ్వను, బీజేపీని ఒప్పిస్తాను, అంటే ప్రతిపక్షాలని ఏకం చేస్తాను అన్నట్టు సంకేతాలు అయితే ఇస్తూ ఉన్నారు మేడం. నిన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు అనుకోవచ్చు, 24 ఎలక్షన్లో బీజేపీ జనసేన టీడీపీ కలబోతున్నాయని ఒక సంకేతంలా భావించవచ్చా? ఇవన్నీ లీక్స్ అన్నీ కూడా మైండ్ గేమ్ అండి. అవన్నీ మా పట్టించుకుని దానిపైన ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఒక కొత్తగా ఏదో క్రియేట్ చేయాలన్న ఆలోచనలో వచ్చిన కామెంట్సే తప్ప భారతీయ జనతా పార్టీ చాలా స్థిరంగా, దృఢంగా మాకు మేము డెవలప్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో మేమేంటో చూపించుకుంటూ ప్రజలకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కటే ఒక విషయం, ఇప్పుడు గతంలో టీడీపీ ఉంది, టీడీపీ మాకేం కొత్త కాదు, మేము గతంలో టీడీపీతో అలయన్స్లో ఉన్నవాళ్ళమే. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, ఈ రెండు ప్రభుత్వాలు చేంజ్ చేశాయి, వాళ్ళ స్లోగన్ ఏంటి? అదిగో కేంద్రం ఇవ్వట్లేదు, కేంద్రం చిన్న చూపు చూస్తుంది, కేంద్రం చిన్న చూపు చూస్తుంది, ఇంతోటి దానికి వీళ్ళు వచ్చి ప్రభుత్వం ఫామ్ చేసి ఏం చేస్తారు? సో ఇప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూస్తే, ఎందుకంటే ప్రజలు విజ్ఞులు, ఒక ఛాన్స్ టీడీపీకి ఇచ్చారు అప్పుడు విడిపోయినా అది ఏం చేసినా అలయన్స్లో ఉన్నప్పుడు కాబట్టి బీజేపీ ఉంది కదా అని ఆ ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. బీజేపీ క్రెడిట్ ఇవ్వాలంటారు అందులో ఖచ్చితంగా, ఎందుకంటే దట్స్ వాజ్ ద ఫస్ట్ టైం మోదీ గారి వేవ్ ఇవాళకి కూడా చెక్కు చెదరలేదు. మరి 2014లో ఎలా ఉందో మీరు గమనించుకోవచ్చు. అండ్ ఈరోజు వైసీపీకి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మాకు ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తేనే, అప్పుడు మేమేం అనం కదా కేంద్రం చిన్న చూపు చూస్తోంది, కేంద్రం ఏమి ఇవ్వట్లేదు అని మేము అనే ఆస్కారము లేదు, అనము. ఖచ్చితంగా కేంద్రం ఏదైతే రిలీజ్ చేస్తోందో ప్రతి రూపాయి మేము డైవర్ట్ చేయము, మాకు స్టిక్కరింగ్లు ఈ గొడవ లేదు,
పూర్తిగా ప్రతి రూపాయి ఇక్కడ ఉన్న అభివృద్ధి పైన మేము పెడతాము. సో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుంది, చేసి చూపిస్తాం. ఒక అవకాశం ఇస్తే వాళ్ళకే తెలుస్తుంది. ముఖ్యంగా రైల్వే జోన్ కానివ్వండి, స్పెషల్ స్టేటస్ని ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నారు, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ, ప్రస్తుతానికి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఈవెన్ కేఏపాలు, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా క్రౌడ్ ఫండింగ్తో ఫండింగ్ చేస్తాము, కాపాడుకుంటాం అని చెప్తున్న తరుణంలో ఎలా ముందుకెళ్ళబోతుంది బీజేపీ పార్టీ? ఈ క్రౌడ్ ఫండింగ్ ఏ కంపెనీతో చేశారు, ఆ కంపెనీకి ఒక లయబిలిటీ ఉందా, ఒక క్రెడిబిలిటీ ఉందా అని మేమన్నది అలాంటివన్నీ. సో ఒక ఐడియాలజీ, ఒకే రకమైన ఐడియాలజీ లేని పార్టీలు కూడా కలిసిపోయి ఇటువంటి మాటలు రాజకీయం చేస్తున్నాయంటే బిడ్డింగ్కి రావడం ఏమిటి, వీళ్ళ మాట్లాడడం ఏంటి? కేఏ పాల్ గారు 42,000 కోట్లు ఎడం చేత్తో ఇచ్చేస్తానన్న మనిషి, మరి ఇనీషియల్గా ఒక 5,000 కోట్లే కావాలంటున్నారు, ఇచ్చేయచ్చు కదా, మీకు అంత ప్రేమ ఉంటే స్టీల్ ప్లాంట్ మీద. సో ఈరోజు దాకా అక్కడ నిర్వాసితుల యొక్క బాధలు తీర్చలేదు, అక్కడ 6,500 మందికి స్థానికులకి నిర్వాసితులకి ఆర్ కార్డ్స్ ఇచ్చారు తప్ప ఉద్యోగ కల్పన చేయలేదు. మరి వాళ్ళందరికీ ఇన్ని సంవత్సరాలుగా 65 సంవత్సరాలుగా చెయ్యని న్యాయం ఎందుకు జరగట్లేదు? ఈరోజు ఏంటంటే మాది ఒకటే 3-పాయింట్ అజెండా యాజ్ ఫార్ అస్ స్టీల్ ప్లాంట్ ఈస్ కన్సర్న్డ్. ఒకటి, టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి, ఎందుకంటే 3rd ఫర్నెస్ పనిచేయట్లేదు, దానికి ఇంకా ఉత్పత్తి 50% ఉంది, 100% మేము పొటెన్షియల్ ఉంది, మేము పెంచాలి. 2, ఉద్యోగ కల్పన జరగాలి. 3, పూర్తి స్థాయిలో ఉత్పత్తి రావాలి. అదే కదా, అది కొందరు ప్రైవేటైజేషన్ అని, కొందరు స్ట్రాటజిక్ సేల్ అని, కొందరు ఏంటంటే డిజిన్వెస్ట్మెంట్ అండి, ఏ పేర్లు అవి కాదు. దానిని ఏ విధంగా కాపాడాలి, ఆ కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. చివరిగా చెప్పండి, 24లో డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, అందులో టీడీపీ పొందబోతుందా లేదా? మీరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్, మీకు పైనుంచి అంటే సెంట్రల్ నుంచే మీకు ఆదేశాలు వస్తాయి, ఒక హింట్ లాంటిది ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారా ప్రజలకి? డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటి? కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ, దట్ ఈస్ డబుల్ ఇంజన్ సర్కార్. ఇక్కడ మరి బీజేపీ వచ్చే పొజిషన్ ఉందంటారా, సింగిల్ గా వచ్చే పొజిషన్ ఉందంటారా, లేకపోతే టీడీపీతో కలిపికెళ్ళే పొజిషన్? డెఫినెట్లీ బీజేపీ ఇస్ ద గేమ్ చేంజర్. ఇక్కడ ప్రధానంగా ప్రజలందరూ కూడా వాళ్ళు ఏదో ఒక అపోహలో వైసీపీ కానీ టీడీపీ కానీ ఓట్లు వేస్తున్నారు, కానీ వారు ఎటువైపు చూస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే కేంద్రం దృష్టి ఏ విధంగా రాష్ట్రం పైన ఉంది, మరి కేంద్రం ఇంకా చాలా బాగా చేయాలి అంటే బీజేపీకి డెఫినెట్లీ మనం ఈసారి కనుక పట్టం కడితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఏదైనా జరుగుతుంది అన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందండి. ఆ మార్పే మాకు శ్రీరామ రక్ష. మన్ కీ బాత్ 1 ఎపిసోడ్ కూడా ఈ త్వరలో రాబోతుంది మేడం, దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా గ్రాండ్గా అలా అండి, ప్రతిష్టాత్మకంగా, ఇంతవరకు చరిత్రలో కనీ విని ఎరగని ఒక విషయం ఇది. ఒక దేశ ప్రధాని డైరెక్ట్గా మనసులోని మాటల్ని ప్రజలతో పంచుకోవడం ఎంత అద్భుతమైన ప్రక్రియ. సో 100వ ఎపిసోడ్ మేము జరుపుకోబోతున్నాం రేపు April 30th. ప్రతి నియోజకవర్గంలో 100 చోట్ల చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా, అంటే రాష్ట్రాలన్నీ కూడా, ప్రపంచమంతా కూడా ఇవాళ పొగుడుతోంది, కొనియాడుతోంది మన దేశం ఏ విధంగా ముందుకెళ్తోంది, అందులో ఎస్పెషల్లీ మన్ కీ బాత్. సో అది దిగ్విజయంగా రేపు April 30th ఉదయం 11:00 నుంచి 11:30 దాకా ఏమో హిందీలో, అండ్ 11:30 నుంచి స్థానిక భాషలో మన తెలుగు భాషలో 11:30 to 12. సో ఖచ్చితంగా అందరూ చూడాలని మీ మాధ్యమం ద్వారా నేను తెలియజేస్తున్నాను. అది మన సుహాసిని గారు చెప్పిన దాన్ని బట్టి కూడా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో అయితే డబుల్ ఇంజన్ సర్కార్ అయితే రాబోతుంది. ఏదైనప్పటికీ ఒక పార్టీలన్నీ కూడా ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఈ పొత్తులు ఇవన్నీ కూడా అప్పుడు రాజకీయ పరంగా అప్పుడు పెద్దలు నేను తీసుకునే పని కాబట్టి ఏదైతే ఉందో ఒక అభివృద్ధి పదాన్ని అయితే బీజేపీ కొనసాగిస్తుంది. చంద్రబాబు నాయుడు ఏవైతే నేను కొన్ని వ్యాఖ్యలు చేశారో, ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారి గొప్పతనాన్ని ఆయన తెలుసుకుని అంగీకరించినందుకు అయితే ఒక అది మంచి పరిణామంగా భావించారు. ఏదైనప్పటికీ రాజకీయాలు 24 ఎలా ఉండబోతున్నాయో, అతి త్వరలో ఎలా జరగబోతున్నాయి అనేది కూడా మనందరికీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. వీడియో జర్నలిస్ట్ వంశీత ఉదయ్, Myra Media, Visakhapatnam. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.